తొమ్మిది గంటలైపోయింది, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. వీడు నిజంగానే కొంప ముంచుతానంటావా పాపి? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బాగా ఎక్కించి పంపించావు. వాళ్ళసలే కోతి తాకటి ప్రకటి ఏమి జరుగుతుందో ఏమో. ఏమండో, ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది అల్లుడు గారిని భోజనాన్ని తీసుకొస్తున్నానని. అతనికి ఇష్టమని గార్లు కోడుకూర చేస్తున్నాను. గార్లు వేసేయమంటారా ఆగమంటారా? ఈ దెబ్బతండి బాబు, ఏదో ఘనకారం చేసేసినట్టుగా గారులు ఏ చేయమంటారా అని అడుగుతుంది. అది కాదండి, వేడివేడిగా వేస్తే అల్లుడి గారికి. అసలే నేను టెన్షన్ లో చస్తంటే నీ గారెలు కూడా వెంటే వేసే చెల్లమ్మా. అలిసిపోయి ఆకతో రావు చల్లుడు. మనమైనా తినొచ్చుగా. ఏం జరిగిందమ్మా చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మా తొందరగా చెప్పమ్మా, ఏం జరిగిందో? పత్తిరి కొట్టేశాడు. నిజంగానా? కుమ్మేశాడు. దెబ్బ దెబ్బకి ఆ రౌడీ వెదవులు అరుపులు పరుగులు. రౌడీ కుమ్మేసి ఎదురుకుంటుంది. ఎస్ డాడీ, ఆ రౌడీ వెదవులు నన్ను అల్లరి చేస్తుంటే కళ్యాణ్ వాళ్ళు చింత కొట్టేశాడు. బాగుందమ్మా. సరే, అక్కడి నుంచి నువ్వు తిన్నగా ఇంటికే కదా వచ్చేసావు. అటించట్టు హోటల్కి వెళ్దాం అనుకున్నావు అంకుల్, కానీ ఆంటీ వంట చేస్తుంటారేమో తినేద్దాం అని వచ్చాం. కళ్యాణ్, జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఐల్ చేంజ్ అండ్ కమ్. మార్గయ్య సాలా. బాబు నువ్వు కాదు మార్గయ్య, నేను. చూడు, ఇక నుంచి నువ్వు నా కూతురుతో ఇట్లా తిరగడానికి ఇల్లేదయ్యా. అదేమిటండి, అమ్మాయి అబ్బాయి సరదాగా తిరుగుతుంటే ఎందుకు కోపడతారు? మీవే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటండి, నా కోసం చిల్లు గారులు కోడుకూర చేసావా? అవును బాబు, అమ్మాయి ఫోన్ చేసింది. మన ఇద్దరం 50-50 చేసుకుందాం. ఆయన తినే మూడ్ లో లేడు గాని మన ఇద్దరం 50-50 చేసుకుందాం. అంటే నాకు ఈ చిల్లు గారు రాక చేతో తినాలని ఉంది. ఓ, దానికేం భాగ్యం. అడి పప్ప. ఈ గార 50 మొక్క మొక్క నిండు పోతే మనకి తిప్పులు వచ్చావా? మన నాటకం బయటపడకుండా ఉండాలంటే భరించాలి. నువ్వు నా పే కొరికేవే, పేడా వదిలిపోతుంది. సారీ మై లిల్లీ పుట్టి. యూ